ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం, హక్కుల్లో సగం, ఉద్యమాల్లో సగం, ఉద్యోగాల్లో సగం, సమాజంలో ఉన్న సోదరి మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఆడవాళ్ళని గౌరవించడం, మహిళని గౌరవించడం అంటే ఒక మార్చి 8 మాత్రమే కాదు, ఈరోజు నేటి సమాజంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని నేను చెప్పబోతున్నా. మహిళను అగౌరవపరచకపోతే చాలు గౌరవించినట్లే ఈరోజు పురుషులతో సమానంగా నాటి వేదకాలం నుండి సీత, సావిత్రి, గార్గి దేవతలు, లక్ష్మి, దుర్గా, పార్వతి వంటి దేవతలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎందరో ప్రధానమంత్రులు, అధ్యక్షులు, బండారు నాయకే, ఇందిరాగాంధీ, మేకల ఏంజెల్ వంటి ఎంతో ఉన్నతమైనటువంటి మహిళామణులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో రంగాల్లో, అన్ని రంగాల్లో, క్రీడల్లో, అన్ని రంగాల్లో కూడా, సినిమా రంగాల్లో, వ్యాపార రంగాల్లో రాణిస్తున్నటువంటి మహిళలు ఎందరో, కానీ ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయాల్లో ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉన్నతంగా బ్రతుకుతూ అందరికీ ఆదర్శంగా జీవిస్తూ ఈరోజు సమాజంలో మేమే అన్న భావన, మేము ఎక్కడ తక్కువ, ఎక్కడ తగ్గేది లే అన్న భావన ఈరోజు మనం చూస్తున్నాం. అయితే అంతకు మించి వాళ్ళ కష్టాన్ని చూడండి, వాళ్ళ బాధను చూడండి. సమాజంలో స్త్రీ యొక్క పాత్ర, ఒక కుమార్తెగా, ఒక తల్లిగా, ఒక కోడలిగా, ఒక అత్తగా, ఒక అమ్మమ్మగా, ఒక మేనత్తగా, ఎన్నో పాత్రలు పోషిస్తూ ముఖ్యంగా భార్యగా ఎన్నో అత్యుత్తమ పాత్రలు పోషిస్తూ అందరిలాగా ఏ అవకాశాలు తక్కువైనా కానీ ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ఒకవైపు ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఎన్నో సమస్యల్ని ఎదుర్కొని అప్పులు చేసి బంగారాలు, భూములు తాకట్టు పెట్టుకొని ఎంతోమంది మహిళామణులు 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి అటు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రయాణం చేస్తూ అందరికన్నా ఉత్తీర్ణతలో ప్రథమ స్థానంలో ఉంటూ అటు ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చేటప్పటికీ దూరస్థాయి పెరిగే కొద్దీ వాళ్ళ వ్యయ ప్రయాసాలు పెరిగి అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొని ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులుగా, రాజకీయ నాయకులుగా ఎదిగిన వెనక వాళ్ళ కష్టాన్ని చూడండి. ఇంట్లో భర్తకు సమాధానం చెప్పాలి, పిల్లలకు సమాధానం చెప్పాలి, ఇంట్లో కుటుంబానికి సమాధానం చెప్పాలి. ఇన్ని సమాధానాలు చెప్పుకుంటూ ఇంట్లో వంట పని, ఇంటి పని, పిల్లల సంరక్షణ, భర్త సంరక్షణ ఇన్ని చేసుకుంటూ పురుషులతో పాటు సమానంగా కాదు ఉన్నత స్థాయిలో చదువుకుంటూ ఎంతోమంది ఈరోజు మహిళలు రాణిస్తున్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, దురదృష్టం ఏమిటంటే, ఈరోజు ఒక మహిళ ఒక ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ స్థానంలోకి వచ్చిన తర్వాత లేదా ఒక రాజకీయ నాయకురాలు అయిన తర్వాత వాళ్ళ యొక్క పడే ఆవేదన, బాధను మాత్రమే మేము ముందొచ్చబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, పొద్దున్నే క్యాబ్ ఎక్కడం మొదలు, బస్సు ఎక్కడం మొదలు, ట్రైన్ ఎక్కడం మొదలు, ప్రయాణాల్లో, వాహనాల్లో మనం చేసే కామెంట్స్ మహిళలపైన, సెటైర్లు మహిళలపైన, ఊహించండి ఒకసారి అది ఎంత జుగుస్కాపరమైనటువంటి మాటలు ఉపయోగిస్తుంటామో తెలుసా. అందులో మన అమ్మను చూడమే, మన అక్కను చూడడం ఎందుకు, మన భార్యను చూడడం ఎందుకు, ఒక తోబట్టుగా ఎందుకు మనం భావించాం, ఎన్ని సెటైర్లు కామెంట్లు వేస్తూనే ఉంటాం. ఇక ప్రభుత్వ సంస్థల్లో కానీ, ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో కానీ, ప్రైవేట్ సంస్థల్లో కానీ, సంస్థల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క ఎంతో ఆదర్శంగా ఉండాలనుకొని క్రియాశీలకంగా వాళ్ళ యొక్క పాత్రను పోషిస్తూ ఉద్యోగ ధర్మం, ఉపాధ్యాయ ధర్మం, వాళ్ళ యొక్క వృత్తి ధర్మాన్ని 150% కూడా వాళ్ళు న్యాయం చేయలేని విపరీతమైన ప్రయత్నంలో,
అలాంటి ప్రయత్నంలో వాళ్ళకి చేసే అగౌరవపరమైనటువంటి కొన్ని కామెంట్లు, ఒక ఆఫీస్కి వెళ్ళగానే కామెంట్, మంచి డ్రెస్ కామెంట్, ఒక మంచి నగలు వేసుకుంటే కామెంట్, ఒక చిన్న మొహం నీట్గా ఉంటే కామెంట్, లంచ్ టైంలో ఘోరంగా మాట్లాడుతుంటారు, ముందు ప్రశంసిస్తారు వెనక గోతులు తవ్వుతుంటారు. అది అత్యంత బాధాకరమైన విషయం. గుండెల్లో కొన్ని చూసిన తర్వాత చాలా బాధ అనిపించి ఈరోజు ఈ మెసేజ్ పెట్టడం జరుగుతుంది. ఏ వాళ్ళు ఎందుకు మనం అగౌరవపరచాలి? అసలు అన్ని పాత్రలు ఇంట్లో పోషించి మనతో పాటు సమానంగా వాళ్ళు కష్టపడి చదివి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగ సాధనలో ఉద్యోగం సాధించి సమాజంలో మరి మాది పాత్ర ఉంది, మేము కూడా హ్యూమన్ రిసోర్స్, మానవ వనరుగా మేము ఎందుకు కాకూడదు అన్న భావంతో వాళ్ళు బయట ఉద్యోగం చేయడానికి వస్తే మనం ఇచ్చే సగౌరవంగా ఉంచాల్సినటువంటి, మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, భూదేవిని దేవతతో పోలుస్తున్నాం, భూమిని నదుల్ని దేవతలతో పోలుస్తున్నాం, సరస్వతిదేవి తల్లితో పోలుస్తున్నాం, లక్ష్మీదేవిని తల్లితో పోలుస్తున్నాం, దుర్గామాత, వీళ్ళందరూ మహాశక్తులందరినీ మహిళలుగా మనం చూసినప్పుడు ఎక్కడో ఉన్నటువంటి విగ్రహాల్లోనా ఎదురుగా కనిపిస్తున్న బొమ్మల్లో దేవతలను మనం చూసినప్పుడు మన కళ్ళ ముందు ఉన్నటువంటి మహిళను మనకు ఎందుకు దేవతగా కనిపించట్లేదు? ఒకసారి ఊహించండి, విగ్రహాల్లో ఉన్నటువంటి మహిళ నీకు దేవత అయినప్పుడు నీ కళ్ళ ముందు సమాజానికి ఉపయోగపడే మహిళ, నీ కుటుంబానికి ఉపయోగపడే మహిళ, ఒక మానవ వనరుగా ఎన్నో రంగాలుగా రాణిస్తున్నటువంటి మహిళను మనం ఎందుకు మనము ఒక శక్తిగా మనం చూడకూడదు? శక్తిగా చూద్దాం, వాళ్ళని గౌరవించాలి. గౌరవించాల్సిన ధర్మం మన మీద ఉంది. చాలా సింపుల్, ఒక మాట విసిరేయడం, అవమానం చేయడం. ఈరోజు మహాత్మా గాంధీ చెప్పిన మాటలు కూడా గుర్తొస్తాయి. అర్ధరాత్రి ఏ స్త్రీ అయితే నదిని వీధుల్లో నడుచుకుంటూ పోతుందో ఆ రోజు స్వాతంత్రం వచ్చిందని. ఈరోజు అర్ధరాత్రి మాట దేవుడు పట్ట పగలే ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చాయి. దానికి కారణము అనేకం, ఇందులో అందరి పాత్ర ఉంది. కానీ బాధ్యతగా ఉండేది ఏంటంటే, అరే ఇంత కష్టపడి బయటకు వచ్చి ఇన్ని కష్టాలు ఎదుర్కొంటుందని ఒక ఆలోచన గుర్తుపెట్టండి. ఈరోజు ఎంతోమంది, ఈరోజు భారత రాజకీయాలు ఒకసారి చూడండి, ఇందిరాగాంధీ నుంచి సోనియా గాంధీ వరకు, అనీప్ సెంట్ సరోజినీ నాయుడు నుంచి దుర్గాబాయి దేశముఖ్, అలాగే సావిత్రిబాయి పూలే, నెక్స్ట్ మన ప్రస్తుత రాష్ట్ర దేశ రాజకీయాల్లో చూసినట్టయితే మమతా బెనర్జీ, రీసెంట్గా మనకి అమ్మ తమిళనాడు జయలలిత గారు, నెక్స్ట్ మనకి రీసెంట్గా శీలా దీక్షిత్ చనిపోయారు. వీళ్ళందరూ రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో చక్రం చెప్పినటువంటి ఎంతోమంది, సుష్మా స్వరాజ్ అలాగే క్రీడారంగాల్లో సానియా మీర్జా, అలాగే మేరీ కోమ్, అలాగే మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ శర్మిల వంటి వాళ్ళు ఎంతోమందిని చూడండి. ఒకసారి వాళ్ళు ఎంతో ఆవేదన చూడండి. వీళ్ళు ఒలింపిక్స్లో చూస్తే వాళ్ళకి వచ్చినటువంటి మెడల్స్ చూడండి. వాళ్ళు ఎంత కష్టాన్ని మనకు అర్థం, రాజకీయాల్లో రాణిస్తున్న వాళ్ళ కష్టాన్ని చూడండి, క్రీడల్లో రాణిస్తున్న, సినిమా రంగాల్లో రాణిస్తున్న, వ్యాపార రంగంలో రాణిస్తున్నటువంటి, ఉపాధ్యాయ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ కష్టాన్ని చూడండి, వాళ్ళ మేధస్సును చూడండి, వాళ్ళ సామర్థ్యాన్ని చూడండి, గృహిణిగా సాధిస్తున్న విజయాలు చూడండి. అంతేగాని విమర్శలు చేస్తూ వాళ్ళు ఒకవైపు అగౌరవపరుస్తూ అదే నోటుతో గౌరవం ఇచ్చేటట్టు మాత్రం నటించొద్దు, అది చాలా తప్పు. ఆడదానికి ఆడదానికి కూడా శత్రు అయ్యింది ఈరోజు, అది కూడా మనం ఆలోచించాల్సిన సమయం ఉంది. సాటి మహిళని మహిళే గౌరవించినటువంటి పరిస్థితులు ఈరోజు కొన్ని మనం చూస్తున్నాం. దానికి కారణాలు అనేకం ఉండొచ్చు, కానీ హుందాగా ఉండాల్సినటువంటి ధర్మం మనకు ఉంది. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, ఈరోజు మహిళ యొక్క పాత్ర ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే ఒకలా ఉంది. ఇంకా రాజకీయాల్లోనా, వ్యాపారాల్లోనా, సినిమా రంగంలోనా, కళారంగంలోనా, క్రీడారంగంలో రాణించాల్సినటువంటి ఇంకా ముందుకుంది. ఇంకా హ్యూమన్ రిసోర్స్గా భారత రాజకీయాల్లోకి వచ్చేటప్పటికీ మనకి మహిళలు 545 మంది లోక్సభ సభ్యులు, 250 మంది ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుల్లో కనీసం 10% కూడా మహిళల యొక్క పాత్ర లేదు. అంటే మహిళలకు ఇచ్చినటువంటి గౌరవ రాజ్యాంగం పరంగానే మనకు రిజర్వేషన్లు ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి ఇచ్చారు, కానీ మహిళలకి ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఈరోజు స్థానిక సంస్థలు వచ్చేటప్పటికి 33% ఉన్నటువంటి రిజర్వేషన్ సౌకర్యం, ఈరోజు చాలా రాష్ట్రాల్లో 50% రిజర్వేషన్ ఇచ్చారు. ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, సర్పంచులు కానీ, మున్సిపాలిటీలు కానీ, అది 50% ఇవ్వడం న్యాయం. అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులు విద్యారంగంలో, విద్యలో కానీ ఉద్యోగ సాధనలో కానీ 33% ఇచ్చారు రిజర్వేషన్.
కానీ రాజకీయంగా ఎదగడానికి అత్యున్నతమైనటువంటి శాసనసభలో, రాష్ట్ర అత్యున్న స్థానమైనటువంటి రాష్ట్ర శాసనసభలో కానీ, శాసన మండలిలో కానీ, లోక్సభ రాజ్యసభలో 50% ఇచ్చినట్టయితే ఆ మహిళలకు ఘనమైనటువంటి, మనకి ఘనమైనటువంటి గౌరవము మనం ఇచ్చేవాళ్ళం అవుతాం. ఆ దిశగా ఇప్పటి వరకు చాలాసార్లు లోక్సభ బిల్లులు చాలాసార్లు ప్రవేశపెట్టాయి, కానీ ఒక్కటి కూడా వీగిపోవడమే తప్ప ఏ రోజు గెలిచిన సందర్భాలు, మరి దానికోసం మధ్య మర్చిపోయాయి చాలా వరకు కూడా. మన పూర్తి స్థాయిలో ఈరోజు పురుషులతో పోల్చుకున్నట్టయితే మన పాఠశాలలో చూడండి, పిల్లలందరూ కూడా ఎక్కువగా తెలివైన పిల్లలు ఆడపిల్లల్లోనే ఎక్కువ వస్తున్నారు. అంటే వాళ్ళు హ్యూమన్ రిసోర్స్గా వాళ్ళు ఎదుగుతున్నారు, ఇంకా పై స్థాయికి వెళుతున్నారు, కాబట్టి వాళ్ళు మరింత ప్రోత్సహిస్తే ఆ సమాజమే బాగుపడుతుంది. మనం అసూయ చెందకూడదు, ద్వేషం చెందకూడదు. వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని మాత్రమే హ్యూమన్ వనరుగా మాత్రమే చూడాలి, మానవ వనరుగా చూడండి. హ్యూమన్ రిసోర్స్, హ్యూమన్ రిసోర్స్గా చూస్తే అక్కడ మహిళ పురుష అయిన ఫీలింగ్ రాదు. ఈ తెలివితేటలు మాత్రమే చూడండి, అద్భుతమైన మేధస్సు ఉన్నటువంటి ఆ మేధస్సును మాత్రమే చూడండి, ప్రోత్సహించండి, గౌరవించండి. లేదంటే సైలెంట్గా ఉండాలి. సరే, విమర్శలు అసూయ ద్వేషాలతో మాత్రం ఏడవద్దు ఎవరి మీద కూడా. మరి ఈరోజు ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ, అలాగే విద్యా సంస్థల్లో కానీ, అలాగే రాజకీయ రంగాల్లో మహిళలు రాణిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి మీ అందరికీ నమస్కారం చేస్తూ ఒక్క మాట, కామెంట్లు చేయొద్దు, విమర్శలు చేయొద్దు. వాళ్ళు తప్పు చేస్తే విమర్శలు వేరు, అలాగే సెటైర్లు వేయొద్దు. ఈ మూడు చెయ్యకపోతే వ్యక్తిగతమైనటువంటి క్యారెక్టర్ని దెబ్బతీసేలా ప్రవర్తించొద్దు, అలాగే మాటలు ఇసిరేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో కష్ట నష్టాలు పడి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఉద్యోగం చేస్తున్న పరిస్థితి వాళ్ళని గౌరవించాల్సింది, పోయి వాళ్ళని అగౌరవపరిస్తేయాలా? ఇంట్లోకి పొద్దున్నే మనకంటే ముందు లేస్తుంది, వంట చేస్తారు, పిల్లలకి స్నానాలు, వాళ్ళ క్యారేజులు, భర్తకి క్యారేజ్, తన క్యారేజ్ కట్టుకుంటూ వస్తుంది, ఒక్కడ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ పగలంతా కష్టపడి క్లాసులు చెప్పి, లేకపోతే ఆఫీస్ వర్క్ చేసి, లేకపోతే ప్రజలతో నిత్యం సేవ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పటికి మళ్ళీ ఇదే పని, మళ్ళీ వంట, మళ్ళీ వడ్డించడం, తినిపించడం, అందరికీ న్యాయం చేయడం, పిల్లలకి, భర్తకి, అత్తకి, మామకి. ఇంత అద్భుతమైనటువంటి ఒక మహిళా శక్తిని, ఒక మహిళా సాధికారత అంటే ఏమిటో తెలుసా? ఇన్ని పాత్రలు పోషిస్తారు కాబట్టి. ఉమెన్ ఎంపవర్మెంట్ ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసినంత మాత్రాన కాదు, లేదా ఒక రాజకీయ రంగంలో రాణించినంత మాత్రం కాదు, కుటుంబంలో కూడా క్రియాశీలక పాత్ర పోషించి అద్భుతమైనటువంటి కుటుంబాన్ని నడిపించడంలో కూడా కీలకంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఉమెన్ ఎంపవర్మెంట్లో వాళ్ళు బెస్ట్. ఏ మహిళైనా ఉమెన్ ఎంపవర్మెంట్కి బెస్ట్ ఎగ్జాంపుల్. చాలామంది హార్డ్ వర్కర్స్ ఉన్నారు, ఆ హార్డ్ వర్క్ని మనం చాలామంది గుర్తించరు. కొంతమంది స్ట్రైట్గా మాట్లాడదు, మనకు నచ్చదు. నిజం మాట్లాడితే చాలామందికి నచ్చదు. నేను చూస్తున్నాను ఈ మధ్యన 24 hours కష్టపడి పిల్లల కోసం ఎవరైతే ఆలోచిస్తారో, 100% ఉద్యోగాలు, ఉద్యోగానికి, ఉద్యోగ ధర్మానికి న్యాయం చేస్తారో, వాళ్ళపైన ఎక్కువ విమర్శలు, వాళ్ళపైన ఎక్కువ కక్షలు, వాళ్ళపైన ఎక్కువ సెటైర్లు, కామెడీలు, డైలాగు. దయచేసి ఇలాంటి ఆలోచనలు, కష్టపడే వాళ్ళు గుర్తించకపోతే వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ఆ ఆత్మస్థైర్యం దెబ్బతింటే మహిళల మనోవేదన మంచిది కాదు, అది కుటుంబానికి కానీ, సంస్థకు కానీ, సమాజానికి కానీ, దేనికి కూడా మంచిది కాదు. కొన్ని మన కర్మకాలాన్ని తెలుసో తెలియ కొన్ని జరుగుతుంటాయి, కానీ మహిళను గౌరవించడం మన ప్రాథమిక ధర్మం. ఆ ప్రాథమిక ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి కానీ ఒక సాల్వక వేస్తామో, పూలదండ వేస్తామో, గిఫ్ట్ ఇచ్చేస్తామో, లేకపోతే ఉమెన్స్ డిసిప్లిన్ ఒక పెన్ ఇచ్చేద్దామో కాదు, మహిళను మహిళలుగా గౌరవించాలి. ఒక కామెంట్ చేయకుండా ఉండండి, ఒక సెటైర్ వేయకుండా ఉండండి, ఒక సూటిపోటు మాట అనుకుంటూ ఉంటే చాలు వాళ్ళని గౌరవించినట్టే, అవునా కాదు? కాబట్టి అందరూ కూడా, ఈవెన్ పురుషులతో పాటు స్త్రీలకు కూడా నా యొక్క విన్నపం ఏంటంటే, మీలో మీరు అగౌరవపరచుకోకండి, అలాగే మేము కూడా మిమ్మల్ని అగౌరవపరిచే ప్రసక్తి రాదు, రాకూడదని మీ అందరికీ మరొక్కసారి సవినీయంగా ప్రార్థిస్తూ, సమాజంలో కీలక పాత్ర పోషిస్తూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మహిళా మనులందరికీ మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్, మీ కరీం రాజేశ్వరరావు, ద లీడర్.